స్కూల్ నీడు డిసెంబర్ 4 అంటే భారత నౌకాదళ దినోత్సవము ప్రతి దేశానికి సైన్యం అనే చాలా ముఖ్యం అలాగే మన దేశానికి కూడా చాలా చాలా బలమైన సైన్యం ఉంది అది పదాతి దళము నౌకాదళము వాయుదళం ఇవి మనల్ని భూమి సరిహద్దుల నుంచి రక్షిస్తాయి అలాగే నా జల సరిహద్దుల నుంచి రక్షిస్తాయి అలాగే గగన సరిహద్దుల నుంచి రక్షిస్తాయి 1971 లో మన దేశము పాకిస్తాన్ తో యుద్ధం చేసింది అప్పుడు వాళ్ళు నీటి మన దేశంలోకి రాబోయారు అప్పుడు మన నేవీ వాళ్ళు ఆపరేషన్ ట్రిడెంట్ ద్వారా మన నేవీ వాళ్ళు మొట్టమొదటిసారిగా మిసైల్ పంపించారు ఓడ ద్వారా అలా మన విజయం సాధించాము అందుగా మనము నేవీ డే ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం థాంక్స్ మీరు కూడా గాజీ సినిమా చూసే ఉంటారు నేను గాజీ సినిమాలో మన సైనికులు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారు అందుకే మా చూసి చాలా ఉత్తేజపడ్డారు మన లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఏంటి జై జవాన్ జై కిసాన్ సెలవా Hello everyone, my name is Saksham Sharma from class 2. Today we are celebrating Navy Day. Every year India celebrates Navy Day on 4th December. Indian Navy works to maintain peace on the maritime front. Navy force also takes care of the seaport visits and foreign marine visits. The day observes the contributions of the Indian Navy as a token to gratitude. On Navy Day, the nation also pays homage to the soldiers who laid their lives for the nation's safety. The celebrations for the day brings a week before the actual date. On this day, the national aircraft are kept on display for public viewing. Inter-Navy school competitions also take place in the Navy Week. అందరికీ నమస్కారం నా పేరు అంకిత్ హవర్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం నేవీ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీని నేవీ డేగా జరుపుకుంటారు దేశానికి నౌకదళాల విజయాలు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తు చేసుకోవటానికి నేవీ డే జరుపుకుంటాము భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు छत्रपति शिवाजी बोस लेनी भारत नाविक पितामहुडिगा भाविस्तारु भारत नाविक दलम देशम योक्क समुद्र सरिहद्दुलनु भद्रपरचुटलो मुख्यमैन पात्र पोषिस्तारु ब्रिटिश प्रभुत्वं భారత దేశాన్ని పాలిస్తున్నప్పుడు ద బ్రిటిష్ ఇండియన్ నావీని ఏర్పరిచాడు నౌకాదళానికి ఇండియన్ నావీగా ఇండియన్ నావల్ షిప్స్ గా పేరు పెట్టారు 1961లో జరిగిన ఆపరేషన్ విజయలో నావీ మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొనింది 1965లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో నావీ కీలక పాత్రను వహించింది 2004లో దక్షిణ
దక్షిణ భారతదేశానికి సునామీ వచ్చినప్పుడు కొద్ది గంటల్లోనే నావి 5000 సిబ్బందితో ముందుగా సహాయ చర్యలు చేపట్టింది. నావి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టడం ఇదే ప్రథమం. కేవలం మన దేశంలోనే కాక చుట్టుపక్కల్లో ఉన్న సునామీ బాధిత దేశానికి కూడా భారత్ నావీ సహాయం అందించింది. థ్యాంక్ యూ.